లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రభుత్వాల నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల నుంచి కూడా మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు కాకపోతే మధ్య తరగతి ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉందా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది లేదైనా ఆర్బీఐ ప్రకటించింది అంటే మారటోరియం అయితే ఈ మారటోరియం లో కూడా ఎటువంటి బొక్కలు ఉన్నాయి అనేది ఒకసారి మీరు గనుక చూసుకుంటే ఎందుకు ఈ పదం వాడాను అంటే ఏదో మారటోరియం కదా మనం ఇప్పుడు చెల్లించకపోతే ఏం కాదులే బిందాస్ అనుకుంటున్నారు కానీ చెల్లించకపోతే అంటే మారటోరియం కి అప్లై చేసుకుంటే గనక దాని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఒకసారి గమనిస్తే నిజంగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఒక రకంగా ఏదో అప్పో సప్పో చేసి కట్టేసుకున్న తర్వాత తీసుకోవడం బెటర్ కానీ మారటోరియం కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది చాలా మంది బయటపెడుతున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఇప్పటికే ఆర్బీఐ మరొక కీలక నిర్ణయం తీసుకుంది అన్ని టర్మ్ లోన్ల విషయంలో కూడా ఈఎంఐలపై మారిటోరియం విధించింది అంటే మనం అప్లై చేసుకుంటేనే వస్తుంది మార్చి 1 నుంచి మే 31 వరకు మొదటి విడత అలాగే జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రెండో విడత మారిటోరియం అంటే రేపటి నుంచి జూన్ నుంచి కూడా ఎవరైనా కట్టలేకపోయిన వాళ్ళు మళ్ళీ మారిటోరియం కి అప్లై చేసుకోవచ్చు అంటే మొత్తంగా 6 నెలలు అన్నమాట అంటే మొన్న 3 నెలలు మొదటి విడతలో ఇప్పుడు 3 నెలలు 6 నెలలు మనం మారిటోరియం కి వెళ్ళిపోవచ్చు మారిటోరియం లో మనం ఎవరికి లోన్ కట్టకలేదు కానీ ఈ 6 నెలలు గనక ఈఎంఐలు కట్టకుండా మారిటోరియం కి వెళ్తే తర్వాత ఎటువంటి బడ్డెన్ మన మీద పడుతుంది ఎటువంటి భారీ చెల్లింపులు తర్వాత చెల్లించాల్సి వస్తుంది అనే దాని మీద ఒక లెక్క అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక ముందు గనక మీరు మారిటోరియం కి వెళ్ళాలి అనుకుంటే మీ లోన్ ఏ బ్యాంక్ లో ఉందో ఆ సంబంధిత బ్యాంక్ ముందు మీరు తెలియజేయాలి ఒక రకంగా అప్లై చేసుకోవాలి నేను మారిటోరియం కి వెళ్ళాలనుకుంటున్నాను అని అలా కాకుండా మీ అప్పుడు మారిటోరియం కి వెళ్తే గనక మీ ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు వెళ్ళపోతే గనక మీకు యాజ్ యూజువల్ గా ఏ డేట్ లో అయితే మీకు కట్ అవుతుందో అమౌంట్ అట్లాగే కట్ అవుతుంది ఎప్పటిలాగే ఈఎంఐ చెల్లించాలి ఒకవేళ ఈఎంఐ వాయిదా వేయాలనుకుంటే ప్రభుత్వం గనక సారీ బ్యాంక్ పంపిన మెసేజ్ లో ఉన్న నెంబర్ కు ఎస్ అని పంపిస్తే గనక వెంటనే మిమ్మల్ని మారిటోరియం కన్వర్ట్ చేస్తారు ఈఎంఐ లో వాయిదా వేస్తారు మీ లోన్ ఏదైతే ఉంటుందో అది అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆర్బీఐ ప్రకటించిన మారిటోరియం ప్రకారం ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తమ కస్టమర్లకు ఈఎంఐ వాయిదా వేసే అవకాశాన్ని కల్పించింది అంటే మారిటోరియం కి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ మారిటోరియం కి వెళ్ళడం వల్ల ఏ ఏ లోన్ తీసుకుంటే ఎంతెంత ప్రభావం పడుతుంది అనేది ఒకసారి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో లోన్ ఒక వ్యక్తి 6 లక్షలు ఒక ఆటో లోన్ తీసుకున్నాడు అని అనుకుందాం ఒక వ్యక్తి లోన్ తీసుకున్నాడు అనుకుందాం ఒక 6 లక్షలు తీసుకున్నాడు అనుకుందాం ఇంకా అయితే 54 నెలలు ఈఎంఐ చెల్లించాలి ఈ 6 నెలలకి మొదట 3 నెలలు ఈఎంఐ వాయిదా పడడంతో పాటు మరో 3 నెలలు కూడా ఈ మారిటోరియం ఆప్షన్ ఎంచుకుంటే అంటే మొత్తం 6 నెలలు కనుక మారిటోరియం ఆప్షన్ ఎంచుకుంటే ఆ వ్యక్తి అదనంగా 36,000 రూపాయలు వడ్డీ చెల్లించాలి ఇక్కడ అంటే తీసుకున్నది 6 లక్షలు కట్టాల్సింది 54 నెలలు అవన్నీ కాకుండా అదనంగా 36,000 రూపాయలు వడ్డీ చెల్లించాలి అంటే ఈ 3 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే గనక మొదటిసారి మారిటోరియం ఎంచుకున్నట్లయితే సుమారు 19,000 రూపాయలు వడ్డీ చెల్లించాలి అంటే 3 నెలలు మాత్రమే పెట్టుకుంటే కనుక 19 వడ్డించాలి అంటే ఒక రకంగా ఇది 1.5 ఈఎంఐతో సమానం అనమాట అదే హోమ్ లోన్ విషయానికి వస్తే ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు హోమ్ లోన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు కనుక ఈ మారిటోరియంకి వెళితే కనుక ఒక వ్యక్తి సుమారు 30 లక్షల లోన్ తీసుకున్నాడని అనుకుందాం ఇంకా 15 ఏళ్ళు ఈఎంఐలు చెల్లించాలి ఒకవేళ ఇక్కడ నుంచి అయితే ఆ వ్యక్తి అంటే మొదటి విడత మారిటోరియంకి వెళ్తే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత అయితే ఉందో దాని మీద 454,000 రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇది 16 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి 454,000 అంటే 16 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి అంటే ఒక్క విడత లాక్డౌన్ కారణంగా మారిటోరియంకి వెళ్తే 16 నెలలు ఈఎంఐ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే గనక అంటే 6 నెలలు తీసుకుంటే 16 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి అదే ఆ వ్యక్తి ఫ్రెష్గా ఈ 3 నెలలు మాత్రమే తీసుకుంటే గనక ఇప్పుడు ఉన్న దానికి అంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్తో పోలిస్తే 234,000 రూపాయలు వడ్డీ చెల్లించాలి అంటే ఇది దాదాపు
ఎనిమిది నెలల ఈఎంఐలతో సమానం. ఇది ఎవరికి 30 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనమాట. మనం ఒక 3 నెలల్లో పెట్టుకుంటే మాత్రం 2,34,000, అదే 6 నెలల్లో తీసేసుకుంటే 4,54,000. అంటే ఇది 8 నెలల ఈఎంఐలతో సమానం అవుతుంది మొదటి ఒక్కసారి కనుక మారిటోరియంకి వెళ్తే. అంటే 2 సార్లు మారిటోరియం ఆప్షన్ ఎంచుకొని 6 ఈఎంఐలు కనుక వాయిదా వేస్తే అదనంగా కట్టాల్సింది ఎంత అంటే 6 నెలలు మీరు ఈఎంఐ కట్టకుండా ఉండి మారిటోరియంకి వెళ్తే మీరు అదనంగా కట్టాల్సింది 16 నెలల ఈఎంఐ. 6 నెలలకి 16 నెలల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఎంత డబల్ 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 కట్టాల్సి వస్తుందో చూడండి. అందుకే మారిటోరియం ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నష్టం తప్ప లాభం లేదు అనేది ఇప్పుడు చాలామంది ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. ఈఎంఐలు చెల్లించకుండా అస్సలు డబ్బులు లేని పరిస్థితి ఉంటేనే మారిటోరియం ఎంచుకోవాలి. అది కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈఎంఐలు చెల్లించేయడం చాలా మేలు అనేది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మారిటోరియం మారిటోరియం ప్రభుత్వం ఏదో మనకి ఇచ్చేసిందని చెప్పి మనం సంకలు గుద్దుకుంటే కనుక తర్వాత చాలా ఇబ్బందులు పడాలి. దాన్ని చెల్లించలేక అదనపు అప్పులు చేయాల్సి ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.